ఒకటిసారి ఇక్కడ నెల రోజులు నోటిఫికేషన్ నెల రోజులు గ్యాప్ ఉన్నా ఇక్కడ ఎన్నికలు అనివార్యం అని చెప్పి 6 నెలల క్రితమే తెలుసు. బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోయి ఎప్పుడు చనిపోయారు ఆయన 6 నెలల క్రితమే జరిగింది. ఇదంతా ఒక రకంగా ఇంకా లేట్ అయింది. సెప్టెంబర్ 19 ఆరు నెలల లోపు జరపాలి అనేది ఇంకా లేట్ అయింది ఒక రకంగా. ఓకే, అది పక్కన పెడితే అప్పటి నుంచి వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు. వీళ్ళు ఎంచుకున్న అంశాలు కూడా మీరు ఇప్పుడు ప్రస్తావించారు, సరైన అంశాలు తీసుకున్నారా లేదనే దానికి టీడీపీ గురించి నేను మాట్లాడితే వాళ్ళు తీసుకున్నది ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, రెండు ప్రత్యేక హోదా. అంటే వాళ్ళు ప్రచారంలో వైఫల్యం చెందారా లేదంటే ప్రజలకు అవసరం లేని అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లారా? అంటే నేను టీడీపీ గురించి అడుగుతున్నా. టీడీపీ గురించి ప్రత్యేక హోదా అంశానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే ఎన్డీఏ ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేసి సేమ్ ఇవాళ రోజునే 2018 ఏప్రిల్ 20 నాడు ఆయన జన్మదినం రోజున ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి కూర్చొని పొద్దున్నే సాయంత్రం దాకా దీక్ష చేసి అందరు వచ్చి ఆయన కూర్చుంటే అందరు ఆయన ముందు నుంచి క్యూ కట్టుకుని వెళ్తా ఉండేవారు. అదొక అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన. సేమ్ అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ రోజే అయిపోయింది. కానీ ఎన్నికల వరకు ఆయన నల్ల చొక్కాలు వేసుకుని నల్ల బెలూన్లు ఎగరేసి అన్ని చేసిన ఆయన 2019 తర్వాత ఏం చేశారు అంటే, ప్రత్యేక హోదా అంశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పటికీ ఒక చెరిగిపోని మచ్చ ఒకటి ఉంటుంది. ఆయన ప్రత్యేక ప్యాకేజీని స్వీకరించి దానికి అసెంబ్లీ చేత తీర్మానం చేయించి దాన్ని ఆహ్వానించారు ఆయన. అంటే ప్రత్యేక హోదాకి తూట్లు పొడిచిన మనసు, అంటే కేంద్రం మనకి తూట్లు పొడడం అనేది వేరు, మన ఇంట్లో వాళ్ళు మనకి తూట్లు పొడిచిన ఎవరన్నా ఉంటే అది మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే డెవలప్మెంట్ ఏది అంటున్నారు. అండ్ మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా రత్న ప్రభ గారు ఏమన్నారంటే నో డెవలప్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ అన్నారు. నో డెవలప్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ కి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజించబడిన తర్వాత విభజిత రాష్ట్రప్రదేశ్ అంటే రెసిడ్యువల్ స్టేట్ కి డెవలప్మెంట్ ఉండదు, రెవెన్యూ ఉండదు, పెట్టుబడులు ఆకర్షించాలి, డెవలప్మెంట్ జరగాలంటే పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి, ఏ డెవలప్మెంట్ కోసం అయితే ప్రత్యేక హోదా ఇవ్వాలో ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ లేదు అంటే ఏంటి? అంటే మీరే పీక నొక్కి పీక బిస్కి చంపేసి డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపర్ నెట్టే అట్లా. అటు భారతీయ జనతా పార్టీ ఏమో ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్యాకేజీని ఆహ్వానించి మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని ఊరేగింపులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానాలు పంపించి తెలిపారు. అంతా అయింది. డెవలప్మెంట్ కి తూట్లు పొడిచింది ఎవరు? వీళ్ళిద్దరు కదా. ప్రత్యేక హోదా పదం ఉచ్చరించే హక్కు భారతీయ జనతా పార్టీకి లేదు, ప్రత్యేక హోదాకి కాదు మాకు ప్యాకేజీ కావాలని చెప్పేసి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక చెరిగిపోయిన మచ్చలాగా ఉంటుంది. సో వాళ్ళకి మొట్టమొదట కత్తిపోటు ఎవరన్నా దింపారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కంటే అది భారతీయ జనతా పార్టీ. దాన్ని స్వాగతించింది చంద్రబాబు నాయుడు గారు. సో ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతో ఉండాలంటే ఎన్నికల టైంలో ఒకటి రెండు సార్లు మాట్లాడటం కాదు, ఒక ప్రజా పోరాటం తీసుకురావాలి. ముందు క్షమాపణ చెప్పాలి. నేను భారతీయ జనతా పార్టీ నమ్మాను, ప్యాకేజీ ఇస్తారనుకున్నాను, ప్యాకేజీ కూడా ఇవ్వలేదు, కాబట్టి నేను తప్పు చేశానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పి దానికోసం ఇంటింటి నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఒక గళం ఇప్పించే పోరాటం ఏదైనా చేస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వీడైనా సరే ఏ తిరుపతి గడ్డ మీద వాళ్ళు ప్రత్యేక ఇవ్వండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రత్యేక హోదా పేరుతో మోసం చేసింది భారతీయ జనతా పార్టీయా, తెలుగుదేశం పార్టీయా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా మోసం చేసింది మాత్రం భారతీయ జనతా పార్టీ. ఆ మోసాన్ని స్వాగతించారు. అంటే ఎవడో పక్కింటోడు మనింటోడు మీద దాడి చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి ముక్త కంఠంతో మనం ఎదుర్కోవాల్సింది పోయి ఆ దాడి పర్వాలేదు మనం మందు పూసుకుంటే మనకి ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుంది నొప్పి తగ్గిపోద్ది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందని ఇక్కడ బయటపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా మీద, అంటే నేను నా కోణంలో చెప్తే ఆయన పోరాటం చేయాల్సిన స్థాయిలో పోరాటం చేయబోయినప్పటికీ ఆయన ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కావాలని అంటున్నారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమైనా అద్భుతంగా బాగుపడిపోయాయని, ఇలాంటి తప్పుడు మాటలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు.